ఒకప్పుడు రేడియోలో వచ్చే పాడి పంట కార్యక్రమం రైతులతో పాటు సామాన్య జనాలను కూడా ఎంతగానో అలరించింది. రైతన్న ఎదుర్కొనే సమస్యలు మొదలుకొని ఇంటి పెరట్లో పెంచుకునే మొక్కల సంరక్షణ వరకు అన్ని విషయాలను రేడియో సంభాషణల్లో చక్కగా వివరించేవారు. రేడియో కనుమరుగైంది, దాని స్థానంలో టీవీ వచ్చేసింది. అయినప్పటికీ రేడియో ద్వారా సాగు పాఠాలు చెబుతూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడంపై రైతులకు రేడియో పాఠాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. విశ్వవిద్యాలయ ఉపకులపతిగా డాక్టర్ టి జానకిరామ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహిస్తూ అన్నదాతల ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్నారు. మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ పరిధిలోని 42 సంస్థలు 42 గ్రామాలను దత్తత తీసుకుని ఆయా గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో నిర్వహించే వర్క్ షాప్లకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు హాజరవుతున్నారు. వ్యవసాయంలో అధునాతన పరికరాల వినియోగంపైనే కాకుండా కొత్త కొత్త పంటలను పరిచయం చేస్తూ సాగు మెళకువలను కూడా వివరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఉద్యాన పంటలను సాగు చేయడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం కమ్యూనిటీ రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు ఎదుర్కొనే సమస్యలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. కమ్యూనిటీ రేడియో స్టేషన్ ద్వారా ఉద్యాన పంటల రైతులకు సాగులో మెళకువలు, కొత్త వంగడాలు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధునాతన సాంకేతిక పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. వీటితో పాటు రైతులను మరింత చైతన్యపరిచేందుకు ఆదర్శ రైతుల వివరాలను, వారి సాగు పద్ధతులను కూడా పరిచయం చేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, తిరిగి 3 గంటల నుంచి 4 గంటల వరకు 2 సార్లు 90.8 FM ద్వారా వ్యవసాయ సమాచారాన్ని రైతుల చెంతకు చేరుస్తున్నారు. ఉద్యానవాణి కార్యక్రమానికి స్వాగతం. ఉద్యానవాణి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ వాతావరణ బులెటిన్ సమాచారాన్ని తెలుసుకుందాం. భారత వాతావరణ శాఖ వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మాదిరి వర్ష సూచన కలదు. పగటి ఉష్ణోగ్రతలు 31.8 నుంచి 32.4 డిగ్రీల సెల్సియస్గా మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 25.8 నుండి 27.2 డిగ్రీ సెల్సియస్గా నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు, గాలిలో తేమ ఉదయం పూట 80 నుంచి 84% మరియు మధ్యాహ్నం పూట 72 నుంచి 78% నమోదయ్యే అవకాశం ఉంది. వెంట పంటలో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవలసిన కొమ్మలను త్రుంచి పుచ్చుకాయలను ఏరి నాశనం చేయాలి. ప్రొపోనోపాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 2 సార్లు 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచుకారీ చేయాలి. 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రాం బోరాక్స్ లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరాకు 4 నుంచి 5 చొప్పున అమర్చాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. ఆకుమచ్చ తెగలు గమనించినట్లయితే ప్రొపినోకోనోబాల్ 0.1% లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 25 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తెల్ల చక్కెరకేలి రకానికి 2వ దఫ ఎరువులను వేయాలి. పూత మొదలయ్యేటప్పుడు మొగ్గ తొలుచు పురుగు నివారణకు వేపగింజల కషాయం 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి, మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి చిగుర్ల దశలో పురుగు మందులను మార్చి పిచికారీ చేయాలి.
ప్రధాన పోషకాలు అయిన నత్రజని, భాస్వరం, పొటాషియం ముఖ్య పాత్ర వహిస్తాయి. కనుక కొబ్బరి తోటలలో మంచి దిగుబడి నాణ్యత సాధించాలంటే సేంద్రియ మరియు రసాయన ఎరువుల ద్వారా ప్రతి ఏటా. అందరికీ నమస్కారం. ఈనాటి ఉద్యానవాణి కార్యక్రమానికి స్వాగతం. ఉద్యానవాణి 90.8 FM కార్యక్రమంలో భాగంగా వాతావరణ సూచనలు, ఈ మాసంలో పండ్ల తోటల్లో చేపట్టాల్సిన వివరాలు, పండ్ల తోటల్లో చేపట్టాల్సిన వివిధ చర్యలు, అలాగే కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్న వారు డాక్టర్ వి దీప్తి, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం వారు, మరియు డాక్టర్ టి విజయలక్ష్మి, టెక్నికల్ ఆఫీసర్ టు డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వెంకటరామన్నగూడెం. ఐ ఎమ్ దీప్తి వావిలిపల్లి, సైంటిస్ట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, కృషి విజ్ఞాన కేంద్ర వెంకటరామన్నగూడెం. హార్టీ న్యూస్ ఫ్రమ్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఈ స్టూడియో. Under Dr. YSR HU have presented the work done report during the year 21-22 and the proposed technical program work for the year 22-23. Have conducted farmers scientist interaction meet physically under PM Kisan Saman Nidhi Yojana program and also Udyana Mitra karyakramaniki swagatham. Udyana Mitra karyakramamlo bhaganga jamalo melaina yajamanya paddhatulu gurinchi telusukundam. 28 hectares సాగు చేస్తున్నారు. 229,777 టన్నుల దిగుబడి ఇస్తుంది. అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరియు కడప జిల్లాలలో ఎక్కువ సాగులో ఉంది జామ పంట. వాతావరణం కనుక చూసుకున్నట్టయితే వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగి తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలు జామ సాగుకి అనుకూలం. మామూలుగా చలి, వేసవి రెండు కాలాలు కూడా జామ పంటకి అనుకూలం. కమ్యూనిటీ రేడియో ద్వారా రైతులకు అందుతున్న సేవలపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకీరామ్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన పంటల సమాచారంతో పాటు వాతావరణ సమాచారాన్ని కూడా అందజేస్తున్నామని, రైతుల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ఆదర్శ రైతుల కథనాలు మరెందరో రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. మన కమ్యూనిటీ రేడియో స్టేషన్ మరియు ఎలక్ట్రానిక్ వింగిల్ని మనం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నిధులతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫెసిలిటీ కూడా మనము మనకి హార్టికల్చర్ మ్యూజియంలో కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 90.8 FM మాధ్యమంగా కూడా ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ మనం రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో హార్టికల్చర్ యూనివర్సిటీలో మొట్టమొదటిగా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ద్వారా మనము 12 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం ఒక సుమారు 30 గ్రామాల్లో కూడా మనం రైతులకి అనేక ముఖ్యమైన సమాచారాన్ని, తర్వాత ఈ పంటల్లో పాటించవలసిన ముఖ్య పద్ధతులు కానీ, అవగాహన కార్యక్రమాలు కానీ ఈ రేడియో కమ్యూనిటీ స్టేషన్ ద్వారా కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఇదే కాకుండా మనము ప్రత్యేకంగా కూడా ఒక పంట పైన కూడా మన శాస్త్రజ్ఞులు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది. ఈ కేంద్రంలో, ఈ ఎలక్ట్రానిక్ వింగ్లో మన ఈ స్టూడియో రూమ్లో కూడా ఎడిటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మనకి ఈ పరికరాలను ఉపయోగించి మనము మన శాస్త్రజ్ఞుల చేత ఈ ఉద్యాన పంటల్లో మనము అవలంబించాల్సి ఉన్న ముఖ్యమైన శాస్త్రీయ పద్ధతులు కానీ, మెళకువలు కానీ, ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేసి ఉద్యాన బంధు అనే యాప్ ద్వారా కూడా మనకి రైతు భరోసా కేంద్రాలకి మనము ఈ కాల్ సెంటర్ ద్వారా కూడా మనము వారికి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ ఉద్యాన వార్తలు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా చేపడుతున్న అనేక కార్యక్రమాలు కూడా మన విద్యార్థుల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు మనం ఈ రైతులకు చేరవేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా మనం ఎప్పటికప్పుడు ఈ రైతులు ఎవరైతే ఈ కార్యక్రమాలని వింటున్నారో వారి దగ్గర కూడా
మనం ఈ ఫీడ్బ్యాక్ను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ మన విశ్వవిద్యాలయంలో పరిధిలో ఉన్న 42 సంస్థల్లో కూడా మనం వీసీ టు విలేజ్ కార్యక్రమం కింద ఈ ఉద్యాన కళాశాలలు కానీ, పాలిటెక్నిక్ కళాశాలలు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో నిర్వహించే అనేకమైన కార్యక్రమాలు, అంటే విస్తరణ కార్యక్రమాలు అయితేనండి, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలు అవుతుంది, ఇవన్నీ కూడా ఈ రైతు సోదరులకి దగ్గరగా తీసుకురావడానికి ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉందని కూడా మాకు ఈ రైతుల నుంచి కూడా మనకి ఫీడ్బ్యాక్ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది ముందు రోజుల్లో కూడా రైతులకి చాలా ఉపయోగపడి వారి అభివృద్ధికి మేము పాటుపడతామని కూడా, రైతులకి సేవా కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని కూడా నా ఆశయం. యూనివర్సిటీ సేవలను కేవలం రేడియో కార్యక్రమాలకే పరిమితం చేయకుండా వీడియో కార్యక్రమాలు, యాప్ల ద్వారా వ్యవసాయ సమాచారాన్ని రైతుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విభాగాధిపతి డాక్టర్ కరుణశ్రీ చెబుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకట్రామన్నగూడెం పరిధిలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్, అలాగే ఎలక్ట్రానిక్ వింగ్లు, ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంగా రైతులకు అనునిత్యం అందుబాటులో ఉండేలాగా ఉద్యాన కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడానికి రేడియో అలాగే వీడియో కార్యక్రమాల ద్వారా కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యంగా ప్రతిరోజు కమ్యూనిటీ రేడియో స్టేషన్ ద్వారా ఒక గంట సేపు ఆ దినం వాతావరణ పరిస్థితులు, అలాగే వివిధ పంటలలో చేపట్టవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించడంతో పాటు ఈ కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు ఈ రేడియో ద్వారా అందజేయబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వింగ్లో వివిధ శాస్త్రవేత్తలతోటి ఆయా పంటలకు కావలసినటువంటి మేలైన సాగు పద్ధతులు, సస్యరక్షణ పద్ధతులు, అలాగే పంట కోత అనంతర యాజమాన్యానికి సంబంధించినటువంటి మేలు అయిన సాంకేతికత విశ్వవిద్యాలయంలో పరిశోధనల ద్వారా అందించేటువంటి ఫలితాలను ఎప్పటికప్పుడు రైతులకు, అలాగే ఆసక్తి కల యువతీ యువకులకు చేరవేయడం కోసం ఈ కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానమిత్ర అనేటువంటి కార్యక్రమంలో, మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి కార్యక్రమాలను కూడా ఈ గన్నవరం ప్రధాన కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడా ఇక్కడ నుండి రికార్డ్ చేయబడినటువంటి అంశాలను వారికి పంపడం వలన అనునిత్యం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి.